సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నమ్మక ద్రోహి అని తిరుపతి ఎంపీ గురుమూర్తి విమర్శించారు. టీడీపీ డైరెక్షన్లోనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డిలపై లేనిపోని అమాండాలు వేశారని మండిపడ్డారు. టీడీపీని నమ్ముకుని ఎవరూ బాగుపడింది లేదని ఆదిమూలంకు త్వరలోనే ఆ విషయం తెలుసొస్తుందన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తల జోలికొస్తే ఊరుకోమని తగిన బుద్ధి చెబుతామంటున్న గురుమూర్తితో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. ముందస్తుగానే టీడీపీతో రహస్య ఒప్పందం చేసుకున్నట్లుగా ఊహించిన విధంగానే సచ్చివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి తిరుపతి ఎంపీ గురుమూర్తి మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సచ్చివేడు నుంచి రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికారికంగా ప్రకటించినటువంటి అభ్యర్థి. ప్రస్తుతం మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఓవరాల్గా ముందే అనుకున్నాం ఆయన టీడీపీ నేతలతో రహస్య ఒప్పందాలు పెట్టుకున్నారు, లేనిపోని అవాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఖచ్చితంగా అండి, అతను నమ్ముకున్న నమ్మిన పార్టీని నమ్మకం ద్రోహం చేశాడు. ఆయన యాక్చువల్గా అయితే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు ఆయన్ని చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. యాక్చువల్గా కూడా రిపోర్ట్స్ బాగా లేకుండా ఉన్నా, లేదంటే అక్కడ ఉన్నటువంటి కేడర్తో సఖ్యతగా లేకున్నా కూడా ఏదో అమాయకుడిలే, ఎక్కడో ఒక దగ్గర అకామిడేట్ చేయాలి, పోగొట్టుకోకూడదు అని పెద్ద మనసు చేసుకుని ఇంకా ఎమ్మెల్యే నుంచి ఎంపీగా ప్రమోట్ చేశాడు. యాక్చువల్గా దానికి జీవితాంతం రుణపడి ఉండాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. అట్లా నమ్మక ద్రోహి అయినటువంటి ఆదిమూలం ఈరోజు, మొన్ననే చెప్పాను మీకు ప్రెస్ మీట్లో కూడా, పచ్చపురుగు కుట్టి ఈరోజు పచ్చ పార్టీలోకి పోవడం జరిగింది. గత 10 రోజుల నుంచి కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం, మా ఫోన్ ఎత్తలేదు. కనీసం ఇంటికి పోతే ఇంటి దగ్గర లేడు, తిరుపతికి వస్తే తిరుపతి లేడు. అంటే ఒక పథకం ప్రకారం ఈ రాబిన్ శర్మ టీం కావచ్చు, టీడీపీ వ్యక్తులతో టచ్లో ఉండి అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచాడు. యాక్చువల్గా అతన్ని ఎంతో అందలం ఎక్కించారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. అతను చేసిన దానికి అతని రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా అతనికే మారింది. టీడీపీ పార్టీ నమ్మించి గొంతు కోసే పార్టీ, ఏ కార్యకర్త నమ్ముకున్న కార్యకర్తని పెంచే పార్టీ కాదు అది. సో అది త్వరలోనే ఆదిమూలం తెలుసుకుంటాడు. ఆల్మోస్ట్ అందరూ కూడా అధ్యక్షుల వారి యొక్క నిర్ణయాన్ని కట్టుబడి అందరం పనిచేస్తున్నాం, మేమంతా పార్టీకి బద్దులై ఉన్నాం. అలా పోయి పోని అలాగని నియోజకవర్గాన్ని సక్రంగా పెట్టుకున్నామంటే అది లేదు. అందరితో గొడవలు, అధికారులతో సక్రంగా కేడర్కి పనిచేయించలేదు. అధినేత జగన్మోహన్ రెడ్డి తనపై ఇచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నారు. సచ్చివేడి నియోజకవర్గ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల విషయం పైన దూషణలకు పాల్పడితే మాత్రం ఊరుకునేది లేదు, పార్టీ పరంగా చేయాల్సిన చర్యలను కూడా తీసుకుంటామని చెప్తున్నారు. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.